అందరికీ హాయ్. నీట్ 2021 ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్ 12th అయితే జరగబోతుంది అన్నమాట. ఈ నీట్ ఎగ్జాము ఆఫ్లైన్ మోడ్లో జరుగుతుంది. ఆఫ్లైన్ మోడ్ అంటే పెన్ అండ్ పేపర్ మోడ్ అన్నమాట, ఓకేనా? సో ఆన్లైన్ ఎగ్జామ్ కాదు. కాబట్టి మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి పెన్స్ తీసుకెళ్ళాలి, అలాగే మీకు ఇచ్చిన ఓఎంఆర్ షీట్లో ఏమేమి డీటెయిల్స్ అడుగుతారు, ఆ డీటెయిల్స్ ఎలా ఫిలప్ చేయాలి అనేది క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం, ఓకేనా? ఎస్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను రిక్వెస్ట్, ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎడ్యుకేషన్ జాబ్ సంబంధించి లేటెస్ట్ న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు, ఓకే? సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు హౌ టు ఫిల్ ఇన్ ద ఓఎంఆర్ ఆన్సర్ షీట్ అని చెప్పి ఇచ్చారు. ఓఎంఆర్ షీట్ అనేది ఒక పేపర్ మాదిరి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు పెట్టుకోవాలి, ఎక్కడన్నా చిరిగితే కనుక చాలా కష్టమైపోతుంది, ఓకేనా? ఇలా ట్యాంపర్ చేయకూడదు అనమాట. ట్యాంపరింగ్ ఈ విధంగా ట్యాంపరింగ్ అంటే అది ఏదైనా ఆన్సర్ మనము మార్క్ చేసేసి దాన్ని మళ్ళీ అరేజర్తో గోకేసి అదంతా చేయకూడదు అనమాట, ఓకేనా? తర్వాత రోల్ నెంబర్స్ అనేది ఎలా మార్క్ చేయాలి, బబుల్ చేయాలి మేడం, ఓకేనా? సర్కిల్ని బబుల్ చేయాలి. ఏ విధంగా చేయాలి, ఈ విధంగా అనమాట. చూడండి, ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చారు. ఇచ్చిన సర్కిల్ మొత్తం మీరు షేడ్ చేయాలి, ఓకే? సగం షేడ్ చేయడం కానీ, లేకపోతే 75% షేడ్ చేయడం కానీ, లాస్ట్ కొంచెం వైట్ మార్కింగ్ వదిలిపెట్టడం కానీ అలా చేయకూడదు అనమాట. పూర్తిగా సర్కిల్ మొత్తం మీరు షేడ్ చేయాలి. అలా చేస్తేనే మీరు ఇచ్చిన ఆన్సర్ని కంప్యూటర్ తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్, సో ఇది చెప్పాను కదా బుక్లెట్ అనేది, ఒక చెప్తాను తర్వాత. తర్వాత క్యాండిడేట్ నేమ్ అడుగుతుంది అనమాట. ఆ క్యాండిడేట్ నేము మీ రన్నింగ్ హ్యాండ్తో రాయాలి మీరు, ఓకేనా? క్యాండిడేట్ నేమ్, తర్వాత ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ రన్నింగ్ హ్యాండ్తో మీరు రాయాల్సి వస్తుంది. తర్వాత ఎగ్జామ్ వచ్చేసి మనకి 200 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, ఓకేనా? సో ఇందులో ఏంటంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఉంటుంది, ఓకే? సెక్షన్ ఏలో మీరు అన్ని క్వశ్చన్స్కి అటెంప్ట్ చేయాలి. సెక్షన్ ఏలో మనకి 35 క్వశ్చన్స్ ఉంటాయి, ఓకే? ఈ 35 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాలన్నమాట. ఒకవేళ అందరూ ఏదైనా క్వశ్చన్ రాకపోతే కనుక మీరు వదిలేయచ్చు, ఇబ్బంది లేదు, ఓకే? నెక్స్ట్ రిమైనింగ్ మనకి 15 క్వశ్చన్స్లో 10 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాలి. సో ఓవరాల్గా మనకి ఏంటంటే ప్రతి సబ్జెక్ట్కి 50 క్వశ్చన్స్ ఇస్తారు. సెక్షన్ ఏలో 35 క్వశ్చన్స్, సెక్షన్ బిలో 15 క్వశ్చన్స్. సెక్షన్ ఏలో మొత్తం ఆన్సర్ చేయాలి, ఒకవేళ రాకపోతే వదిలేయచ్చు. సెక్షన్ బిలో అవుట్ ఆఫ్ 15 క్వశ్చన్స్లో మీకు వచ్చిన 10 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయొచ్చు. అంటే ఖచ్చితంగా 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలని రూల్ ఏం లేదు, మీకు ఎన్ని వస్తే అని రాయచ్చు. కాకపోతే మినిమం 10 అటెంప్ట్ చేయొచ్చు మీరు, ఓకే? మినిమం కాదు, మ్యాక్సిమం 10. సో ఎస్, సో ఇప్పుడు మీకు ఓఎంఆర్ షీట్ చూపిస్తాను నేను. చూడండి, ఇక్కడ ఇంటూ మార్క్ ఇచ్చారు, తర్వాత టిక్ మార్క్ ఇచ్చారు. ఈ విధంగా మీరు ఇంటూ మార్క్ కొట్టకూడదు ఎక్కడో కూడా. ఓఎంఆర్ షీట్లో ఇంటూ మార్క్ మీరు కొట్టకూడదు. ఈ విధంగా మీకు హాఫ్ సర్కిల్ హాఫ్ బబ్లింగ్ చేయకూడదు అనమాట, కంప్లీట్ బబ్లింగ్ చేయాలి, ఓకే? అది గుర్తుపెట్టుకోండి మీరు. తర్వాత డిక్లరేషన్ బై ద క్యాండిడేట్ ఇక్కడ మీరు సైన్ చేయాలి. చూపిస్తాను మీకు ఓఎంఆర్ షీట్ చూపిస్తాను. ఇది బుక్లెట్ కోడ్ అనమాట, ఈ విధంగా ఉంటుంది. టెస్ట్ బుక్లెట్ కోడ్ అని చెప్పేసి ఏ పైన ఒక సర్కిల్ ఇచ్చి ఉంటారు అనమాట. సో ఇది ఓవరాల్గా మీకు ఇచ్చే ఓఎంఆర్ షీట్ అనమాట. మనకేంటంటే రెండు కాపీస్ ఇస్తారు, రెండు కాపీస్. ఒకటి ఒరిజినల్ కాపీ, ఒరిజినల్ ఓఎంఆర్ షీట్, ఇంకొకటి ఆఫీస్ ఓఎంఆర్ షీట్. రెండు షీట్లు ఇస్తారు. ఆ రెండు షీట్లు కూడా వాళ్ళకి ఇచ్చేయాలి మీరు, ఓకేనా? ఎస్, సో ఇది ఒరిజినల్ ఓఎంఆర్ షీట్ అనమాట. చూడండి, ఇక్కడ ఒరిజినల్ కాపీ అని రాశారు, ఓకే? ద క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ రోల్ నంబర్, టెస్ట్ బుక్లెట్ నంబర్ హ్యావ్ బీన్ ఫిల్డ్ అండ్ మార్క్డ్ కరెక్ట్లీ అండ్ టెస్ట్ బుక్లెట్ కోడ్ ప్రింటెడ్ ఇన్ దిస్ షీట్ అండ్ టెస్ట్ బుక్లెట్ ఈస్ ద సేమ్, ఓకే? నేను చెప్తాను అది మీనింగ్ చెప్తాను. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మీ రోల్ నెంబర్ మీరు మెన్షన్ చేయాలన్నమాట. రోల్ నెంబర్ ఇచ్చారు. సో మీ అడ్మిట్ కార్డులో మీ హాల్ టికెట్ రోల్ నెంబర్ ఉంటుంది, అది చెక్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ రాసుకోండి మీరు 7 5 3 0 1 3 అని చెప్పేసి మీ రోల్ నెంబర్ ఇక్కడ రాసుకోండి పెన్తో అన్నమాట, ఓకేనా? బ్లూ కానీ లేకపోతే బ్లాక్ కానీ బాల్ పాయింట్ పెన్ మీరు యూజ్ చేయొచ్చు. సో ఆ పెన్తో ఇక్కడ రాసుకోండి, మీ రోల్ నెంబర్ రాసుకోండి ఫస్ట్. చూడండి, ఇక్కడ క్యాండిడేట్ హ్యావ్
10 డిజిట్ రోల్ నంబర్ విచ్ ఇస్ మెన్షన్డ్ ఇన్ ద అడ్మిట్ కార్డ్ అది ఇక్కడ మీరు రాసుకోవాలి రాసిన తర్వాత ఫస్ట్ కాలంలో ఈ బాక్స్ లో మీరు ఏదైతే నంబర్ రాస్తారో అది ఈ కాలంలో మీరు బబ్లింగ్ చేయాలి నెక్స్ట్ బాక్స్ లో మీరు ఏదే ఏ డిజిట్ అది రాస్తారో అది ఇక్కడ బబ్లింగ్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ ఏమైతే రాస్తారో అది ఈ కాలంలో మీరు బబ్లింగ్ చేయాలన్నమాట సపోజ్ ఇక్కడ నేను ఈ బాక్స్ లో 9 రాశాను అనుకోండి 9 రాశాను కాబట్టి ఈ కాలంలో 9 ఎక్కడ ఉంది అక్కడ నేను బబ్లింగ్ చేయాలన్నమాట ఓకేనా అది రోల్ నంబర్ రాయడం నెక్స్ట్ టెస్ట్ బుక్లెట్ నంబర్ అంటే మీకు ఒక బుక్లెట్ ఇస్తారు కదా ఎగ్జామ్ రాయడానికి క్వశ్చన్స్ ఉంటాయి అందులో అందులో క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట ఆ బుక్లెట్ నంబర్ ఉంటుంది పైన ఆ నంబర్ ఇక్కడ రాయండి మీరు రాసి సేమ్ యాజ్ ఇట్ ఇస్ బబ్లింగ్ చేయాలి ఇది కూడా తర్వాత ఇక్కడ టెస్ట్ బుక్లెట్ కోడ్ ఇచ్చారు ఏమి ఇచ్చారు ఏ ఇచ్చారు సో మీకు ఇచ్చిన టెస్ట్ బుక్లెట్ కోడ్ కూడా ఏ ఉండాలన్నమాట అది కనుక బి కానీ సి కానీ ఉంటే కనుక అప్పుడు ఈ ఓఎంఆర్ షీట్కి ఆ టెక్స్ట్ బుక్లెట్కి మ్యాచింగ్ అవ్వదు సో ఇమీడియట్గా మీరు అక్కడ ఉన్న ఇండివిజువల్ ఐడికి చెప్పాలి టెక్స్ట్ బుక్లెట్ కోడు నాకు ఇచ్చిన ఓఎంఆర్ షీట్ కోడ్ వేరేగా ఉన్నాయని చెప్పి మీరు చెప్తే కనుక వారు మారుస్తారు ఓకేనా సో అది చెక్ చేసుకోండి ఇది తర్వాత ఇవి ఆన్సర్స్ అన్నమాట చూడండి ఇక్కడ రెస్పాన్స్ క్వశ్చన్ నెంబర్ 1, 2, 3 సో ఫస్ట్ 35 క్వశ్చన్స్ వచ్చేసి ఫిజిక్స్ అన్నమాట ఫస్ట్ 35 క్వశ్చన్స్ ఫిజిక్స్ చూడండి సెక్షన్ ఏ క్వశ్చన్ నెంబర్ 1, 2, 35 ఇవన్నీ ఫిజిక్స్ క్వశ్చన్స్ అన్నమాట సో ఫిజిక్స్ క్వశ్చన్ చదువుకొని ఆన్సర్ తెలుసుకొని మార్క్ చేయండి సపోజ్ 10th క్వశ్చన్ 4th ఆప్షన్ అనుకోండి సో 4 బబ్లింగ్ చేయండి పూర్తిగా మళ్ళీ ఆ సర్కిల్ దాటకూడదు దాటితే తీసుకోదన్నమాట ఎగ్జాక్ట్గా సర్కిల్ లోపలే పూర్తి బబ్లింగ్ చేయాలి మీరు ఓకేనా సో ఫస్ట్ ఫిజిక్స్ 1, 2, 35 వచ్చేసి ఫిజిక్స్ అన్నమాట ఈ 35 క్వశ్చన్స్లో మీకు వచ్చినవి రాయొచ్చు ఓకే సో రాకపోతే వదిలేయచ్చు అనమాట ఇబ్బంది లేదు నెక్స్ట్ 36 నుంచి 50 వరకు ఇది కూడా ఫిజిక్సే కాకపోతే 36 నుంచి 50 వరకు మనకి 15 క్వశ్చన్స్ ఉంటాయి ఈ 15 క్వశ్చన్స్లో మీకు వచ్చిన 10 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయొచ్చు మ్యాక్సిమం 10 అనమాట సో 10 తర్వాత మీరు అటెంప్ట్ చేయకూడదు 10 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయొచ్చు 15 or 10 రాయొచ్చు అనమాట నెక్స్ట్ కాలంలో 51 క్వశ్చన్ నుంచి 85 క్వశ్చన్ వరకు కెమిస్ట్రీ ఉంటుంది 35 క్వశ్చన్స్ ఓకే ఇందులో మనకు ఛాయిస్ ఉండదు అనమాట సో మీకు వస్తే రాయొచ్చు లేకపోతే వదిలేయచ్చు ఇబ్బంది లేదు నెక్స్ట్ 86 నుంచి 100 క్వశ్చన్ వరకు 15 క్వశ్చన్స్ ఉంటుంది ఈ 15 క్వశ్చన్స్లో మీరు ఏదైనా 10 క్వశ్చన్స్ రాయొచ్చు ఇది సెక్షన్ బి అనమాట 86 నుంచి 100 వరకు సెక్షన్ బి కింద వస్తుంది అలాగే 101 నుంచి మనకి బాట్నీ స్టార్ట్ అవుతుంది 101 నుంచి 135 వరకు బాట్నీ 35 ఇది నేను కింద 136 నుంచి 150 వరకు కూడా బాట్నీనే కాకపోతే ఇక్కడ మనకి ఛాయిస్ ఉంటుంది 15 క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ మనం అటెండ్ చేయొచ్చు నెక్స్ట్ 151 నుంచి మనకి జువాలజీ స్టార్ట్ అవుతుంది 151 నుంచి 185 వరకు ఇందులో ఛాయిస్ ఉండదు అనమాట మీకు వచ్చిన క్వశ్చన్స్ రాయొచ్చు అలాగే నెక్స్ట్ ఏంటంటే 186 నుంచి 200 వరకు 15 క్వశ్చన్స్ ఉంటుంది ఆ 15 క్వశ్చన్స్లో మీకు వచ్చిన 10 క్వశ్చన్స్ రాయొచ్చు మీరు ఓకే ఎస్ నెక్స్ట్ ఏంటంటే మదర్స్ నేమ్ ఇక్కడ మీ రన్నింగ్ హ్యాండ్తో రాయాలి ఫాదర్ నేమ్ రన్నింగ్ హ్యాండ్తో రాయాలి సిగ్నేచర్ ఆఫ్ ది ఇన్సులేటర్ ఇక్కడ వాళ్ళు చేసుకుంటారు అనమాట ఇబ్బంది లేదు క్యాండిడేట్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అంటే మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఇక్కడ ఇవ్వాలి ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఇన్ రన్నింగ్ హ్యాండ్ మీ నేమ్ రాయాలి రన్నింగ్ హ్యాండ్తో పైన సిగ్నేచర్ ఇవ్వాలి ఓకేనా పైన మీ సిగ్నేచర్ ఇవ్వాలి అంతే ఇది ఓఎంఆర్ షీట్ అనమాట ఇది ఒరిజినల్ కాపీ ఇక్కడ ఇచ్చా చూడండి ఒరిజినల్ కాపీ అని చెప్పేసి సో మనకి డూప్లికేట్ కాపీ డూప్లికేట్ కాపీ కాదు ఆఫీస్ కాపీ ఈ విధంగా చూడండి ఆఫీస్ కాపీ ఇది ఒకదానిపైన ఒకటి ఉంటాయన్నమాట సో ఈ ఆఫీస్ కాపీ తర్వాత ఒరిజినల్ కాపీ రెండు కూడా వాళ్ళకి ఇచ్చేయాలి మనం తీసుకురాకూడదు గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే దిస్ ఆన్సర్ షీట్ కన్సిస్ట్ ఆఫ్ 2 కాపీస్ ద ఒరిజినల్ కాపీ అండ్ ద ఆఫీస్ కాపీ డు నాట్ అటెంప్ట్ టు సపరేట్ ఆర్ డిస్ప్లేస్ దెమ్ వైల్ రికార్డింగ్ ఇన్ఫర్మేటివ్ ఆన్సర్స్ అంటే అవి ఒకదానిపైన ఒకటి అతుక్కుని ఉంటాయి దాన్ని సపరేట్ చేయకూడదు మనం ఓకేనా నెక్స్ట్ యూజ్ ఓన్లీ బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ టు డార్కన్ ద అప్రాప్రియేట్ సర్కిల్ సర్కిల్స్కి మనము బబ్లింగ్ చేసేదానికి ఓన్లీ పెన్స్ యూజ్ చేయాలి ఏది బ్లూ లేకపోతే బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ప్లీజ్ డార్కన్ ద కంప్లీట్ సర్కిల్ ఆ సర్కిల్ని కంప్లీట్గా మీరు షేడ్ చేయాలి అప్పుడే అది కంప్యూటర్ అయితే మీరు ఇచ్చిన ఆన్సర్ని తీసుకుంటుంది చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు ఇన్కరెక్ట్
సో మనము మనం మార్క్ చేసిన ఆప్షన్ ఒకటే కాబట్టి ఇక్కడ రెండు మార్క్ చేశాను అనమాట. సో కాబట్టి ఇన్కరెక్ట్ ఇది. సో ఇదిగా ఇన్కరెక్ట్ అనమాట. ఇక్కడ ఇంటూ మార్క్ ఇచ్చారు, అది రాయకూడదు మనం. ఇన్కరెక్ట్, ఇంటూ మార్క్ ఇచ్చారు, టిక్ మార్క్ ఇచ్చారు, ఇలా మనం రాయకూడదు. ఇన్కరెక్ట్ చూడండి, ఇక్కడ సర్కిల్లో ఓన్లీ 50% మాత్రం వాళ్ళు బబ్లింగ్ చేస్తారు, రిమైనింగ్ 50% వదిలేశారనమాట. ఇది మాత్రం కరెక్ట్ చూడండి, టోటల్గా సర్కిల్ మొత్తం బబ్లింగ్ చేశారు. నెక్స్ట్, ఆన్సర్ వన్స్ మార్క్ కెనాట్ బి చేంజ్డ్. ఒకసారి మీరు ఆన్సర్ మార్క్ చేస్తే పెన్తో మళ్ళీ దాన్ని చేంజ్ చేసుకోలేరు అని చెప్తున్నాను అనమాట. ప్లీజ్ డు నాట్ మేక్ ఎనీ స్ట్రే మార్క్స్ ఆన్ ద ఆన్సర్ షీట్. ఇన్కరెక్ట్ మార్క్స్, స్ట్రే మార్క్స్ మే బీ రీడ్ బై ద ఓఎంఆర్ స్కానర్. ఎస్, సో ఇన్కరెక్ట్ మార్క్స్ అంటే ఒక ఏదైనా క్వశ్చన్కి ఇన్కరెక్ట్గా మీరు మార్క్ చేస్తే కనుక అది ఓఎంఆర్ తీసుకుంటుంది. ఓకే, సో అలా మార్క్ చేయకండి. తర్వాత, రఫ్ వర్క్ మస్ట్ నాట్ బి డన్ ఆన్ ద ఆన్సర్ షీట్. ఆన్సర్ షీట్ పైన రఫ్ వర్క్ చేయకూడదని చెప్పి చెప్తున్నారనమాట. మేక్ యువర్ ఆన్సర్ షీ ఆన్సర్ ఇన్ ద అప్రోప్రియట్ స్పేస్ ఇన్ ద ఆన్సర్ షీట్ అగెన్స్ట్ అగెన్స్ట్ ద నంబర్ కరస్పాండింగ్ టు ద క్వశ్చన్. ఓకే, సో క్వశ్చన్కి ఎదురుగా మీకు ఏ క్వశ్చన్కి అయితే ఆన్సర్ తెలిసిందో ఆ క్వశ్చన్కి ఎదురుగా మీ ఆన్సర్ కరెక్ట్గా మార్క్ చేయని చెప్పి చెప్తున్నారనమాట. తర్వాత, ద క్యాండిడేట్ ఈజ్ నాట్ అలౌడ్ టు క్యారీ ద ఒరిజినల్ ఆఫీస్ కాపీ ఆఫ్ ఓఎంఆర్ రెస్పాన్స్ షీట్ విత్ హిమ్ ఆర్ హర్ ఆన్ ద కంక్లూషన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. మీకు ఇచ్చిన ఓఎంఆర్ షీట్ రెండు ఉంటాయి కాబట్టి ఒకటి ఆఫీస్ కాపీ, ఒకటి ఒరిజినల్ కాపీ, ఆ రెండు కూడా మీరు తీసుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉండదు. ఇది వచ్చేసి ఎలా మీరు రోల్ నెంబర్ బబ్లింగ్ చేయాలి, ట్రేస్ బుక్లెట్ నెంబర్ ఎలా బబ్లింగ్ చేయాలి, ఆన్సర్ ఎలా బబ్లింగ్ చేయాలని చెప్పి వారు ఎగ్జాంపుల్గా చూపించారు, అంతే, ఇంకేం లేదు. సో ఇది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.